రేపు జరగనున్న జనసేన పార్టీ పదవ ఆవిర్భావ సభ నిర్వహణకు కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఏర్పాట్లు సిద్దమయ్యాయి మచిలీపట్నం సుల్తాన్ నగర్ లో హైవేపై ఉన్న అరవై ఎకరాల స్థలంలో సభను నిర్వహించనున్నారు ఇప్పటికే కార్యక్రమం నిర్వహణకు ఏడుగురు సాన్యకర్తలను పార్టీ నియమించింది సభకు వచ్చేవారు నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని పోలీసులు స్పష్టం చేస్తున్నారు కృష్ణా జిల్లా మచిలీపట్నం వేదికగా జరగనున్న జనసేన పదవ ఆవిర్భావ సభకు పార్టీ యంత్రాంగం సర్వం సిద్దం చేస్తోంది మచిలీపట్నం పరిధిలోని సుల్తాన్ నగర్ లో ఉన్న అరవై ఎకరాల ఖాళీ స్థలంలో సభను నిర్వహించనున్నారు ఈ నెల పదకొండవ తేదీనే బెజవాడకు చేరుకున్న జనసేన అధినేత పవన్ మూడు రోజులుగా మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయంలో బీసీలు కాపులతో వరుస సమావేశాలను నిర్వహిస్తూనే ఉన్నారు సభా ప్రాంగణానికి పవన్ తన వారాహి వాహనంపై చేరుకుంటారు మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు ఆటోనగర్ మీదుగా పామర్రు గుడివాడ బైపాస్ నుంచి మచిలీపట్నంకు జనసేనాని పవన్ కళ్యాణ్ రానున్నారు జనసేన సభ నేపథ్యంలో కృష్ణా జిల్లా పోలీసులు ఇతరులకు ఇబ్బందులు కలగకుండా పలు నిబంధనలు పాటించాలని స్పష్టం చేస్తున్నారు సభ జరిగే ప్రాంతంలో హైవేపై ర్యాలీలు ప్రదర్శనలు బహిరంగ సభలు నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా ఎస్పీ జాషువా తేల్చి చెప్పారు ప్రయాణాలు చేసేవారికి స్థానికులకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు దీంతో పాటు జిల్లా వ్యాప్తంగా థర్టీ యాక్ట్ అమలులో ఉంటుందని పోలీసులు ప్రకటించారు ఇప్పటికే మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానీకి పవన్ కు మధ్య మాటల యుద్దం జరుగుతున్న నేపథ్యంలో శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు వేదికలో మహిళలకు ప్రత్యేక గ్యాలరీలను ఏర్పాటు చేశారు పార్కింగ్ కోసం ముప్పై ఎకరాలను కేటాయించారు రాష్ట వ్యాప్తంగా సభకు జనసేన శ్రేణులు భారీగా తరలివచ్చే అవకాశం ఉండటంతో దానికి అనుగుణంగా చర్యలు చేపట్టారు పోలీసులు